మీకోసం వేమా కండక్ట్ చేస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ పరీక్షల యొక్క ప్యాకేజీల మీద 40% డిస్కౌంట్ని ఇప్పుడు మీకు వేమా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ని తీసుకున్నట్టయితే గ్రూప్ 1లో మొత్తం 20 పరీక్షలు ఉంటాయి. ఈ 20 పరీక్షల్లో 2400 ప్రశ్నలు ఉంటాయి. అలాగే గ్రూప్ 2లో వచ్చేసి మొత్తం 35 పరీక్షలు ఉంటాయి. సో దీంట్లో 5250 ప్రశ్నలు అనేవి ఉంటాయి. అలాగే గ్రూప్ 3 పరీక్షలు తీసుకున్నట్టయితే ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ వీటిలో మొత్తం 37 పరీక్షలు ఉంటాయి. సో ఈ 37లో 3650 ప్రశ్నలు మీకు ఉంటాయి. సో ఇవన్నీ ఆల్మోస్ట్ మొత్తం సిలబస్ని మీకు కవర్ చేసి వ్యోమా ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ మాక్ టెస్ట్లు మీకు వ్యోమాలో అవైలబిలిటీ ఉన్నాయి. సో వీటి మీద ఇప్పుడు 40% డిస్కౌంట్ అనేది వ్యోమా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వ్యోమా మీకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్స్ని కూడా అందజేస్తుంది. అలాగే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 వీటికి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా వ్యోమాలో మీకు అందుబాటులో ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్టే తప్పకుండా వీటిని ప్రాక్టీస్ చేసినట్టే మీరు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్కి కనుక మీరు కాల్ చేసినట్టే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వాట్సాప్లో మీరు మెసేజ్ చేసినా సరే మీకు పూర్తి డీటెయిల్స్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా వీటి గురించి ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఈ మొబైల్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ అండ్ వ్యోమా .net అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యోమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం మార్చి 7వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది హిందుస్థాన్ జింక్ చైర్మన్గా కిరణ్ అగర్వాల్ నియమితులవడం జరిగింది. మార్చి 6, 2019 ఈ హిందుస్థాన్ జింక్ కంపెనీ యొక్క చైర్మన్గా కిరణ్ అగర్వాల్ నియమితులవడం జరిగింది. సో ఈమె యొక్క నియామకం మార్చి 2వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని చెప్పేసి ఈ హిందుస్థాన్ జింక్ కంపెనీ తెలపడం జరిగింది. హిందుస్థాన్ జింక్ కంపెనీ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? కిరణ్ అగర్వాల్. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఉత్తమ విమానాశ్రయ అవార్డు లభించింది. ఈ మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఉత్తమ విమానాశ్రయ అవార్డు ఇటీవల లభించింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇండోనేషియాలోని బాలీలో 2019 సెప్టెంబర్లో ఈ అవార్డుని ఈ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా మార్చి 6, 2019 ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఉత్తమ విమానాశ్రయ అవార్డుకి ఈ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఎంపిక చేయడం జరిగింది. సో దీనికి ఈ అవార్డుని సెప్టెంబర్ 2019 ఈ ఇండోనేషియాలోని బాలీలో జరిగే ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో దీనికి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్, సో దీన్ని 1991వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. సో ఇది మన ప్రపంచంలో ఉండే ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఇది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్, సో దీన్ని 1991వ స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి కెనడాలోని క్యూబెక్లోని మాంట్రియల్లో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? కెనడాలోని క్యూబెక్లోని మాంట్రియల్లో ఉంటుంది. సో ఇక్కడ మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో హైయెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి? సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు కూడా ఈ విధంగా మనల్ని ప్రశ్న అడగడం జరిగింది. సో మన భారతదేశంలో ఎక్కువగా ట్రైబల్స్ ఉండే స్టేట్ ఏంటి? అలాగే మన భారతదేశంలో ఎక్కువగా ఎయిర్పోర్ట్స్ ఉన్న స్టేట్ ఏంటి? సో ఈ విధంగా మనల్ని ప్రశ్నలు అనేవి అడుగుతూ ఉంటారు. సో మన భారతదేశంలో ప్రస్తుతం మనం చూసినట్టయితే మహారాష్ట్రలో హైయెస్ట్ ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ ప్రజెంటు ఈ మహారాష్ట్రలో వచ్చేసి 9 ఎయిర్పోర్ట్స్ ఆపరేషనల్లో ఉన్నాయి. కాబట్టి మహారాష్ట్ర ఇస్ ద ఫస్ట్ స్టేట్, హైయెస్ట్ స్టేట్ విచ్ హ్యావ్ హైయెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా, రైట్? సో ఆఫ్టర్ దాట్ ఈ దీని తర్వాత గుజరాత్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ ఈ గుజరాత్లో వచ్చేసి 8 ఎయిర్పోర్ట్స్ ప్రస్తుతం ఆపరేషన్లో ఉన్నాయి. ఆ తర్వాత 3వ స్థానంలో వచ్చేసి మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం 6 ఎయిర్పోర్ట్లు ఆపరేషనల్లో ఉన్నాయి, రైట్? సో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 5 ఎయిర్పోర్ట్స్ ఆపరేషన్లో ఉన్నాయి. హైయెస్ట్ వచ్చేసి మహారాష్ట్ర. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ మహారాష్ట్రలో ఉన్న ఎయిర్పోర్ట్స్ మొత్తం కూడా పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిని మీరు ఒకసారి చదువుకోవచ్చు. 2019 సంవత్సరానికి ప్రపంచ జీడిపి వృద్ధి అంచనాలను తగ్గించిన ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే యాక్చువల్గా 2018 నవంబర్లో ఈ ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ ఈ 2019 సంవత్సరానికి గాను 3.5% ప్రపంచ వృద్ధి రేటు నమోదవుతుందని చెప్పేసి తెలపడం జరిగింది. కానీ ఈ వాణిజ్య ఉద్రిక్తలు అలాగే రాజకీయ అనిశ్చిత పరిస్థితులు కానీ అలాగే ఈ యునైటెడ్ కింగ్డమ్ బ్రెగ్జిట్ కానీ ఇలాంటి అంశాల కారణంగా ఈ ప్రపంచం యొక్క వృద్ధి రేటు తగ్గిందని ఈ అంశాలన్నీ కూడా ఈ ప్రపంచం యొక్క వృద్ధి మీద ప్రభావం చూపిస్తున్నాయని చెప్పేసి దీని కారణంగా
ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ 2019 గాను ఈ వృద్ధి శాతాన్ని 3.5% నుంచి 3% ఇప్పుడు తగ్గించడం జరిగింది. ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ, సో దీన్ని 1961 సెప్టెంబర్ 30 స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంటుంది. సో 3.5% నుంచి 3.3% ఇప్పుడు ఇది వృద్ధి రేట్ని తగ్గించడం జరిగింది. సో ఈ G20లో మనం చూసినట్లయితే, ఈ G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 నేషన్స్. సో ఇవి మన ప్రపంచంలో అధిక జనాభాని కలిగి ఉండి ఆర్థిక స్థిరత్వం ఉన్నటువంటి దేశాలు మనం చెప్పుకోవచ్చు. సో ఈ అధిక జనాభాని కలిగి ఉండి అలాగే ఆర్థిక స్థిరత్వం ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో ఈ దేశాలన్నీ కలిసి ఈ కూటమిగా ఏర్పడడం జరిగింది. సో దాన్నే మనం G20 కూటమని పిలుస్తాం. సో ఇది G20 కూటమి అనేది 1999 ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది. సో దీంట్లో ప్రస్తుతం మనం సభ్యదేశాలు కనుక చూసినట్లయితే, యాక్చువల్గా ఈ G20లో 19 సభ్యదేశాలు ఉన్నాయి. దాంతోపాటుగా యూరోపియన్ యూనియన్లో ఉన్న 20 సభ్యదేశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దీంట్లో సభ్యదేశాలుగా ఉంటాయి. సో యూరోపియన్ యూనియన్ అంటే ఈ ఐరోపా ఖండంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలన్నీ కూడా కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమిని మనం యూరోపియన్ కూటమి అని పిలవడం జరుగుతుంది. సో దీన్ని ప్రారంభంలో వచ్చేసి యూరోపియన్ కమ్యూనిటీగా పిలిచేవారు. సో తర్వాత ఇప్పుడు వచ్చేసి యూరోపియన్ యూనియన్గా పిలుస్తున్నారు, రైట్? సో దీన్ని 1994 స్థాపించడం జరిగింది. దీంట్లో ప్రారంభంలో మనం చూసినట్లయితే 15 సభ్యదేశాలు ఉన్నాయి. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే దీంట్లో 20 సభ్యదేశాలు ఉన్నాయి. ఈ 20 సభ్యదేశాలు కూడా ఈ గ్రూప్ ఆఫ్ 20 నేషన్స్ ఏదైతే ఉందో దీంట్లో కూడా సభ్యదేశాలుగా ఉంటాయి. సో ఈ G20లోని అధిక దేశాల వృద్ధి అంచనాల్ని కూడా ఇప్పుడు ఈ OECD ఈ వృద్ధి రేట్ని సవరించడం జరిగింది. సో ఈ 19 దేశాల యూరో జోన్ ఏదైతే ఉందో ఈ యూరో జోన్ వృద్ధి అంచనాల్ని 1.8% నుంచి 1% ఇప్పుడు తగ్గించడం జరిగింది. ఇంతకుముందు 1.8% ఈ 2018 నవంబర్లో ఇది ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు 1% తగ్గించడం జరిగింది. అలాగే జర్మనీ యొక్క వృద్ధి అంచనాలను కూడా 1.4% నుంచి 0.7% సవరించడం జరిగింది. అలాగే ఇటలీ యొక్క వృద్ధి అంచనాన్ని కూడా 0.9% నుంచి -0.2% తగ్గించడం జరిగింది. బ్రిటన్ దేశం యొక్క వృద్ధి అంచనాన్ని కూడా 1.4% నుంచి 0.8% సవరించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. 2019 గాను ప్రపంచ GDPని 3.3% March 6, 2019 ఈ ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ తగ్గించడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రి పదవి విరమణ చేయడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి అయిన జస్టిస్ ఏకే సిక్రి, ఇతను ఇటీవల March 6, 2019 ఈ సుప్రీంకోర్టు యొక్క జడ్జి పదవి నుంచి పదవి విరమణ చేయడం జరిగింది. సో ఈ సుప్రీంకోర్టు గురించి చూసినట్లయితే, సుప్రీంకోర్టు మన భారత రాజ్యాంగంలో 5వ భాగంలో దీని గురించి పొందుపరిచి ఉన్నారు. సుప్రీంకోర్టు గురించి మన భారత రాజ్యాంగంలో 8వ భాగంలో పొందుపరిచి ఉన్నారు, 5వ భాగంలో పొందుపరిచి ఉన్నారు. ఈ సుప్రీంకోర్టు గురించి మన భారతదేశంలో మన భారత రాజ్యాంగంలో Article 124 నుంచి 147 పొందుపరిచి ఉన్నారు. సో ప్రారంభంలో మనం చూసినట్లయితే ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల సంఖ్య 7+1 ఉండేది. అంటే ఒకరు వచ్చేసి ప్రధాన న్యాయమూర్తి, మిగతా 7 వచ్చేసి ఇతర న్యాయమూర్తులు. సో తర్వాత ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ సుప్రీంకోర్టులో మ్యాక్సిమం 30+1 ఈ న్యాయమూర్తులు అనేది సంఖ్య ఉంది. అంటే ప్రస్తుతం మనం ఈ సుప్రీంకోర్టులో 30 మంది న్యాయమూర్తుల్ని అలాగే ఒక ప్రధాన న్యాయమూర్తిని నియమించడానికి అవకాశం ఉంది. ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల వేతనం గురించి, శాలరీ గురించి మన భారత రాజ్యాంగంలో Article 125 పొందుపరిచి ఉన్నారు. సో దీని ప్రకారంగా మనం చూసినట్లయితే ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి శాలరీ వచ్చేసి నెలకి 280,000 రూపాయలు. అలాగే ఇతర న్యాయమూర్తుల శాలరీ వచ్చేసి 250,000 రూపాయలు. సో ఒకవేళ ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులు కానీ ప్రధాన న్యాయమూర్తి కనుక రాజీనామా చేయాలనుకుంటే ఆ రాజీనామా పత్రాన్ని వాళ్ళు రాష్ట్రపతికి ఇవ్వవలసి ఉంటుంది. ఎవరికి ఇవ్వాలి? రాష్ట్రపతికి ఇవ్వవలసి ఉంటుంది. సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి హెచ్జే కనియ. చాలా చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు యొక్క మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కనియ. ఈ సుప్రీంకోర్టు యొక్క 45వ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు యొక్క మాజీ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా. సుప్రీంకోర్టు యొక్క 46వ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయి. ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల పదవీ కాలం 65 సంవత్సరాలు. వాళ్ళకి వయసు వచ్చే వరకు వీళ్ళు ఈ పదవిలో కొనసాగవచ్చు, రైట్? సో దీని గురించి మన భారత రాజ్యాంగంలో 124(4) పొందుపరిచి ఉన్నారు. సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల పదవీ కాలం గురించి ఈ క్రింది వాళ్ళు ఏ ఆర్టికల్లో పొందుపరిచి ఉన్నారు?
ఆర్టికల్ 124(4). చాలా చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె రామస్వామి ఇటీవల మరణించడం జరిగింది. మార్చి 6, 2019 తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఈ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అయిన జస్టిస్ కె రామస్వామి మరణించడం జరిగింది. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ 53వ బెటాలియన్ కేంద్రాన్ని ప్రారంభించిన హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సో ఇటీవల మార్చి 6, 2019 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని కలికిరిలో ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ ఈ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ 53వ బెటాలియన్ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇతను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ 53వ బెటాలియన్ కేంద్రాన్ని హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల మార్చి 6, 2019 ఎక్కడ ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని కలిగిరిలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. సో యాక్చువల్గా మనం భారతదేశంలో చూసినట్లయితే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది. సో దీంట్లో మొత్తం 7 ఉంటాయి. ఆ 7లో ఈ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ కూడా ఒకటి. సో ఆ 7 చూసినట్లయితే అస్సాం రైఫిల్స్ కానీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ కానీ, అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు, నేషనల్ సెక్యూరిటీ గార్డు, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, సో ఇది కూడా దీంట్లో ఒకటి. అలాగే సహస్త్ర సీమా బల్. సో 7 కూడా మన భారతదేశంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియాలో ఇవన్నీ కూడా భాగాలు, రైట్. సో ఈ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ని మన భారతదేశంలో 1962 అక్టోబర్ 24 స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. దేశవ్యాప్తంగా జన్ ఔషధి దివాస్ని మార్చి 7 జరుపుకుంటారు. సో ఈ సంవత్సరం మార్చి 7వ తేదీన మనం దేశవ్యాప్తంగా జన్ ఔషధి దివాస్ని జరుపుకోవడం జరిగింది. జన్ ఔషధి, సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన కేంద్రాస్ మన భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. సో దీన్ని ప్రారంభించింది వచ్చేసి భారత ప్రభుత్వ ఫార్మాస్యూటికల్స్ డిపార్ట్మెంట్ వీటిని ప్రారంభించడం జరిగింది. సో ఇవి ఎందుకు వీటిని ప్రారంభించడం జరిగింది? సో యాక్చువల్గా మనం చూసినట్లయితే మన భారతదేశంలో ఈ మందుల రేట్లు అనేది ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మందుల రేట్లు ప్రజలకి తక్కువ ధరల వద్ద నాణ్యమైన ఔషధాలని అందించడం కోసంగా, ఈ జనరిక్ ఔషధాలని అందించడం కోసంగా ప్రజలకి ఈ ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన కేంద్రాన్ని భారత ప్రభుత్వ ఫార్మాసిటికల్స్ డిపార్ట్మెంట్ 2015-2016 సంవత్సరాల్లో వీటిని ప్రారంభించడం జరిగింది. సో మన భారతదేశం మొత్తం కూడా వీటిని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి రసాయనిక మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయి. సో ఇప్పటి వరకు మనం చూసినట్లయితే 5,000 ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి ఈ పరియోజన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన భారతదేశంలో మొత్తం 652 డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు ప్రస్తుతం వర్క్ చేస్తున్నాయి. సో కాబట్టి ఈ మామూలు మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఈ మామూలు మెడిసిన్స్ లాగే ఇవి కూడా పనిచేయడం జరుగుతుంది. సో వీటిని ఈ జనరిక్ ఔషధాలు ఏవైతే ఉంటాయో ఇవి ఈ ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన కేంద్రాల కింద ఈ ప్రజలకి తక్కువ ధరలకే వీటిని అందించడం జరుగుతుంది. సో దీనికోసంగా వీటన్నింటిని మన భారతదేశంలో స్థాపించడం జరిగింది. కాబట్టి వీటిని గుర్తించుకొని మనం చూసినట్లయితే మార్చి 7వ తేదీన మన భారతదేశం మొత్తం కూడా జన్ ఔషధి దివాస్ని జరుపుకోవడం జరిగింది. పురాతన గిరిజన భాష గోండి మధ్యప్రదేశ్ యొక్క గిరిజన జిల్లాల్లో ఇకపైన బోధన చేయడం జరుగుతుందని ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి కమల్నాథ్ ఇటీవల తెలపడం జరిగింది. సో ఇంతకుముందు మన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది మన భారతదేశంలోనే అత్యధికంగా గిరిజనులు కలిగి ఉన్న రాష్ట్రం. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అత్యధిక ట్రైబల్ పాపులేషన్ కలిగి ఉన్న రాష్ట్రం వచ్చేసి మన భారతదేశంలో మధ్యప్రదేశ్. సో ఈ మధ్యప్రదేశ్లో పురాతన గిరిజన భాష గోండి. సో ఈ గోండి భాషని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ గిరిజనాలు ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇకపైన ఈ ప్రైమరీ స్కూల్స్లో బోధించాలని చెప్పేసి ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన కమల్నాథ్ ఇటీవల తెలపడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇకపైన ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా గిరిజనులు ఉన్న జిల్లాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఈ గోండి భాషని బోధించడం జరుగుతుంది స్టూడెంట్స్కి. మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని భోపాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి కమల్నాథ్, మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ ఆనందీబెన్ పటేల్, మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కుమార్ సేత్. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క శాసనసభ యూనికామరల్ శాసనసభ, దీంట్లో మొత్తం 230 సీట్లు ఉంటాయి. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్సభ సీట్ల సంఖ్య వచ్చేసి 29, అలాగే రాజ్యసభ సీట్ల సంఖ్య 11. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ఏమని పిలుస్తాం? ముద్దు పేరుగా
దీన్ని హార్ట్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. అలాగే వైశాల్య పరంగా చూసినట్లయితే ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది మన భారతదేశంలో రెండవ అతిపెద్ద రాష్ట్రం. రాజస్థాన్ రాష్ట్రం తర్వాత ఇది రెండవ అతిపెద్ద రాష్ట్రం. అలాగే ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంతో బోర్డర్ షేర్ చేసుకుంటున్న రాష్ట్రాలు వచ్చేసి ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి బాంధవ్గఢ్, కన్హా, మాధవ్, పన్నా, పెంచ్, ఫజిల్, సత్పుడా, వన్ విహార్. చాలా చాలా ఇంపార్టెంట్, బాంధవ్గఢ్, కన్హా, మాధవ్, పన్నా, పెంచ్, ఫజిల్, సత్పుడా, వన్ విహార్, ఇవి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్. అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు వచ్చేసి ఆచా, ఫెన్, బోడి, బాగ్దారా, అలాగే సింగోడి. ఇవి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు. అలాగే ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేరు వచ్చేసి చుత్కా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. మలేషియా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో చేరడం జరిగింది. సో ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఇటీవల మలేషియా దేశం చేరడం జరిగింది. సో ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అనేది మన ప్రపంచవ్యాప్తంగా వేరు వేరు వ్యక్తులు ఏదన్నా మానవ వ్యతిరేక చర్యలు దాడులు చేసిన, అలాగే జినోసైడ్ కేసెస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ సంబంధించి కేసులు ఇది పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో మలేషియా ఇటీవల చేరింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. సో దీన్ని 2002 స్థాపించడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెదర్లాండ్లోని ది హేగ్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. దీని యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి చిలి ఎబో వసూజీ, దీని యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్. ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య 124 సభ్యదేశాలు. సో దీంట్లో చేరిన 124వ సభ్యదేశం వచ్చేసి మలేషియా. ఈ మలేషియా 2019 మార్చిలో ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో చేరడం జరిగింది. అలాగే ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుండి మొట్టమొదటిసారిగా వైదొలిగిన దేశం వచ్చేసి బురుండీ దేశం. ఈ బురుండీ దేశం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి 2017 వైదొలగడం జరిగింది. అలాగే ఫిలిప్పీన్స్ కూడా ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు సభ్యత్వాన్ని ఉపహరించుకోవాలని చెప్పేసి ఉద్దేశాన్ని ప్రకటించడం జరిగింది. సో కానీ దీని నుంచి మొట్టమొదటిసారిగా వైదొలిగిన దేశం మాత్రం బురుండి. అలాగే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో రీసెంట్గా చేరిన దేశం మలేషియా దేశం. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? నెదర్లాండ్లోని ది హేగ్లో ఉంది. దీన్ని ఎప్పుడు స్థాపించారు? 2002లో దీన్ని స్థాపించడం జరిగింది. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. భారతదేశం మరియు పరాగ్వే ద్వైపాక్షిక పెట్టుబడిని ప్రోత్సహించనున్నాయి. సో ఇటీవల మనం చూసినట్లయితే మన భారతదేశం యొక్క ప్రస్తుత ఉపరాష్ట్రపతి అయిన ఎం వెంకయ్య నాయుడు ఈ పరాగ్వే దేశానికి అధికార పర్యటన కోసమై వెళ్ళడం జరిగింది. సో యాక్చువల్గా 1962 మన దేశానికి అలాగే ఈ పరాగ్వే దేశానికి రెండింటికి మధ్య సంబంధాలు కుదిరే ద్వైపాక్షిక పెట్టుబడులు అనేవి ప్రారంభమయ్యాయి. సో అప్పటి నుంచి మన భారతదేశం నుంచి హైయెస్ట్ ర్యాంక్ ఉన్న పర్సన్ ఇప్పుడు మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి అయిన ఎంకయ్య నాయుడు మాత్రమే ఈ దేశానికి అధికార పర్యటన కోసమై వెళ్ళడం జరిగింది, పరాగ్వే దేశం. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇండియా అండ్ పరాగ్వే హ్యావ్ అగ్రీ టు ఐడెంటిఫై సెక్టర్స్ ఆఫ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్ టు ప్రమోట్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ ఈ ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని బలోపేతం చేయడం కోసంగా ఈ రెండు దేశాలు కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో దానితో పాటుగా ఈ ఇన్ఫర్మేషన్ కానీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కానీ, అలాగే స్పేస్ అండ్ బయోటెక్నాలజీ, వీటిలో కూడా ఇరు దేశాలు సహకారం చేసుకోవడం కోసంగా అవి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో పరాగ్వే దేశం యొక్క రాజధాని వచ్చేసి అసెన్షియన్ ఇస్ ద పరాగ్వే దేశం రాజధాని. అలాగే దీని యొక్క కరెన్సీ వచ్చేసి పరాగ్వేన్ గురాని. చాలా చాలా ఇంపార్టెంట్, పరాగ్వే దేశం యొక్క క్యాపిటల్ అసెన్షియన్, దీని యొక్క కరెన్సీ పరాగ్వేన్ గురాని. అలాగే దీని యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి మారియో ఆబ్దో బెనిటెజ్. దీనికి ఇటీవల మన భారతదేశం నుంచి అధికార పర్యటనకై వెళ్ళింది ఎవరు? మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు దీనికి అధికార పర్యటన కోసమై వెళ్ళడం జరిగింది. గూగుల్ హిందీ ఇంగ్లీష్ చదవడానికి పిల్లల యొక్క శిక్షణ కోసమై బోలో అనే ఒక కొత్త యాప్ని తీసుకురావడం జరిగింది. సో ఈ బోలో అనే యాప్ని తీసుకొచ్చింది గూగుల్. సో ఈ యాప్ ద్వారా ఏం చేస్తున్నాం అంటే మనకి హిందీ ఇంగ్లీషు చదవడం కోసంగా ఈ పిల్లలకి ఇది చదివి వినిపించడం జరుగుతుంది. సో దీన్ని లాంచ్ చేసింది గూగుల్, ఏ భాషలు చదవడం కోసంగా హిందీ, ఇంగ్లీష్. సో వీటిల్లో ఈ పిల్లలకి ఇది శిక్షణ కోసమై ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ యాప్ పేరు బోలో యాప్, చాలా చాలా ఇంపార్టెంట్. హిందీ ఇంగ్లీష్ చదవడానికి పిల్లల కోసం శిక్షణకై బోలో అనే యాప్ని ఈ క్రింది వారిలో ఎవరు ప్రారంభించారు? సో దీన్ని ప్రారంభించింది గూగుల్, దీన్ని ప్రారంభించడం జరిగింది.
కొత్త 20 రూపాయల నాణ్యం ప్రకటించిన భారత ప్రభుత్వం. సో ఇలాగా 20 రూపాయల నాణ్యాన్ని లాంచ్ చేయనున్నట్టుగా భారతదేశం ఇటీవల ప్రకటించడం జరిగింది. సో దీని యొక్క మెజర్మెంట్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్టయితే 12-edged పాలిగాన్ షేప్. సో ఇది 12 edges కలిగి ఉంటుంది. సో ఈ విధంగా సో ఇది ఒక పాలిగాన్ షేప్లో ఉంటుంది 20 రూపాయల నాణ్యం అనేది. అలాగే మేడ్ ఇన్ కాపర్ జింక్ నికెల్. సో దీన్ని కాపర్తో జింక్తో నికెల్తో ఈ మూడింటిని కలిపి దీన్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఇట్ విల్ బి 27 మిల్లీమీటర్స్. సో దీని యొక్క విడ్త్ సైజ్ వచ్చేసి 27 మిల్లీమీటర్స్ ఉంటుంది. అలాగే వెయిట్ వచ్చేసి 8.54 grams ఉంటుంది. ది లయన్ క్యాపిటల్ సింబల్ ఆఫ్ అశోక పిల్లర్ విత్ ద లెజెండ్ సత్యమేవ జయతే బిలో ఇట్ విల్ బి ఇన్స్క్రైబ్డ్ ఇట్స్ ఫాంట్ సైడ్. సో దీని మీద మనం చూసినట్లయితే లయన్ క్యాపిటల్ అశోక పిల్లర్ ఏదైతే ఉందో ఈ అశోక పిల్లర్ని అలాగే సత్యమేవ జయతే ఈ సత్యమేవ జయతేని దీనికి వెనకాల వైపున రాసి ఫ్రంట్ సైడ్ రాసి ఉంటుంది. అలాగే ది వర్డ్స్ భారత్ హిందీ అండ్ ఇండియా. సో భారత్ అనేది హిందీలో అలాగే ఇండియాలో ఈ రెండింటిలో ఈ విధంగా రెండు సైడ్లు రాసి ఉంటుంది. సో అది ఇది వచ్చేసి అశోక పిల్లర్ మూడు సింహాల గుర్తు, అలాగే ఇక్కడ వచ్చేసి సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది దీని యొక్క మెజర్మెంట్స్. సో లిస్ట్ ఆఫ్ ఎక్సైజెస్ అంటే మన భారతదేశానికి వేరువేరు దేశాలకి మధ్య జరిగే మిలిటరీ ఎక్సైజెస్, నేవీ ఎక్సైజెస్, అలాగే ఎయిర్ ఫోర్స్ ఎక్సైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం నిన్నటి క్లాస్లో కూడా వీటిని చెప్పుకోవడం జరిగింది. సో మరలా చెప్పుకుంటే ఇవి గుర్తుండేదానికి బాగా అవకాశం ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ మొత్తం చూద్దాం. సంప్రీతి అనేది బంగ్లాదేశ్కి మన భారతదేశానికి మధ్య జరిగే మిలిటరీ ఎక్సైజ్. అలాగే నొమాడిక్ ఎలిఫెంట్ అనేది మంగోలియాకి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి సైనిక అభ్యాసం. ఇంద్రా అనేది రష్యాకి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి సైనిక అభ్యాసం. అలాగే ఏవియా ఇంద్రా అనేది వచ్చేసి రష్యాకి మన భారతదేశం యొక్క ఎయిర్ ఫోర్స్ మధ్య జరిగే ఉమ్మడి ఎయిర్ ఫోర్స్ అభ్యాసం, రైట్. సో అలాగే హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది చైనాకి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి మిలిటరీ అభ్యాసం. అలాగే అజేయ వారియర్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్కి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి సైనిక అభ్యాసం. కొంకన్ యునైటెడ్ కింగ్డమ్కి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి నేవీ అభ్యాసం. అలాగే ఇంద్రధనుష్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్కి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి ఎయిర్ ఫోర్స్ అభ్యాసం. సో ఈ మూడు కూడా యునైటెడ్ కింగ్డమ్కి మన భారతదేశానికి మధ్య జరిగే మిలిటరీ అభ్యాసం, నేవీ అభ్యాసం, ఎయిర్ ఫోర్స్ అభ్యాసం. మిలిటరీ వచ్చేసి అజయ వారియర్, నేవీ కొంకన్, అలాగే ఎయిర్ ఫోర్స్ వచ్చేసి ఇంద్రధనుష్, రైట్. సో అలాగే ఎక్వేరియన్ అనేది మాల్దీవ్స్కి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి మిలిటరీ అభ్యాసం. సూర్యకిరణ్ అనేది నేపాల్కి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి సైనిక అభ్యాసం. అలాగే గరుడ శక్తి అనేది ఇండోనేషియాకి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి సైనిక అభ్యాసం. మిత్రశక్తి వచ్చేసి శ్రీలంకకి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి సైనిక అభ్యాసం. సో ఈ విధంగా శక్తి అని రెండు విధాలుగా రావడం వలన మనం కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇవి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. గరుడ శక్తి వచ్చేసి ఇండోనేషియాకి, ఇండియాకి. మిత్రశక్తి వచ్చేసి శ్రీలంకకి, ఇండియాకి. అలాగే కాంజార్ వచ్చేసి కిర్గిస్తాన్కి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి మిలిటరీ అభ్యాసం. మైత్రి వచ్చేసి థాయిలాండ్కి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి సైనిక అభ్యాసం. అలాగే ప్రబల్ దోస్తికి వచ్చేసి కజకిస్తాన్కి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి మిలిటరీ అభ్యాసం. ఇంబ్యాక్స్ వచ్చేసి మయన్మార్కి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి మిలిటరీ అభ్యాసం. అలాగే యుద్ధ అభ్యాస్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి సైనిక అభ్యాసం. వజ్రప్రహార్ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి సైనిక అభ్యాసం. సో యుద్ధ అభ్యాస్, వజ్రప్రహార్ ఇవి రెండు కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి సైనిక అభ్యాసాలు. అలాగే కోప్ ఇండియా అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి ఎయిర్ ఫోర్స్ అభ్యాసం. అలాగే శక్తి అనేది వచ్చేసి ఫ్రాన్స్కి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి మిలిటరీ అభ్యాసం. వరుణ వచ్చేసి ఫ్రాన్స్కి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి నేవీ అభ్యాసం. అలాగే గరుడ అనేది ఫ్రాన్స్కి మన భారతదేశానికి మధ్య జరిగే ఎయిర్ ఫోర్స్ అభ్యాసం. సో ఇక్కడ మనం చూసాం గరుడ శక్తి. సో గరుడ శక్తి వచ్చేసి ఇండోనేషియాకి మన భారతదేశానికి మధ్య జరిగే మిలిటరీ అభ్యాసం. సో ఇక్కడ ఓన్లీ గరుడ. గరుడ అనేది ఫ్రాన్స్కి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి ఎయిర్ ఫోర్స్ అభ్యాసం. అలాగే హరిమౌ శక్తి వచ్చేసి మలేషియాకి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి మిలిటరీ అభ్యాసం. మిలెక్స్ బిమ్స్టెక్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో బిమ్స్టెక్ నేషన్స్కి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి మిలిటరీ అభ్యాసం. అలాగే ధర్మ గార్డియన్ వచ్చేసి మన భారతదేశానికి అలాగే జపాన్కి మధ్య జరిగే ఉమ్మడి మిలిటరీ అభ్యాసం. అలాగే
షిన్యూ మైత్రి వచ్చేసి జపాన్కి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి ఎయిర్ ఫోర్స్ అభ్యాసం, అల్ నగా వచ్చేసి ఒమన్కి అలాగే మన భారతదేశానికి జరిగే ఉమ్మడి మిలిటరీ అభ్యాసం. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 2019 ఈ మార్చి నెలలో ఈ అల్ నగా 2019 ఈ ఒమన్లో జరగనుంది. అలాగే ఈస్టర్న్ బ్రిడ్జ్ వచ్చేసి ఒమన్కి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి ఎయిర్ ఫోర్స్ అభ్యాసం, లిమిత్యా వచ్చేసి సిచెల్స్కి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి మిలిటరీ అభ్యాసం, విన్బ్యాక్స్ వియత్నాంకి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి మిలిటరీ అభ్యాసం, అగ్ని వారియర్ అనేది సింగపూర్కి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి మిలిటరీ అభ్యాసం, అలాగే సింబెక్స్ అనేది సింగపూర్కి మన భారతదేశానికి మధ్య జరిగే ఉమ్మడి నావీ అభ్యాసం, అలాగే డెజర్ట్ ఈగల్ అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మన భారతదేశం యొక్క ఎయిర్ ఫోర్స్కి మధ్య జరిగే ఉమ్మడి ఎయిర్ ఫోర్స్ అభ్యాసం. ఆఖరిగా మలబార్, మలబార్ వచ్చేసి ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్ ఈ మూడు దేశాల మధ్య నావీల మధ్య జరిగే ఉమ్మడి నావీ అభ్యాసం మలబార్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటి పేర్లు అలాగే ఇవి ఏ ఏ దేశాల మధ్య జరుగుతాయి, అలాగే రీసెంట్గా ఇవి జరిగినట్టయితే ఎక్కడ ఇవి జరిగినాయి, ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.